వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా ఉత్సవమూర్తులు గోనుపల్లి నుంచి పెంచలకోనకు తీసుకెళ్లారు. చెంచులక్ష్మి గిరిజనులకు ఆడపడుచు కావడంతో వారి ఆచార సంప్రదాయ ప్రకారం వివిధ అడవి దుంపలు, పుట్టతేనె, పసుపుతాడు వగైరా సారను సమర్పించి ఉత్సవ మూర్తులను సాధారణంగా పెంచలకొనకు సాగనంపారు. ఉత్సవాలలో భాగంగా మాజీ మంత్రి వరిలు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్లరెడ్డి దేవుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. చెన్ను బాలకృష్ణారెడ్డి కుటుంబం బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు. ఆలయ ఈవో జొల్లు వెంకట సుబ్బయ్య, చైర్మన్ చెన్ను తిరుపాలరెడ్డి, దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి, ఆత్మగురు డిఎస్పి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో రాపూర్ ఇన్ఛార్జి సిఐ సంగమేశ్వరరావు, రాపూర్ ఎస్ఐ గీతారమ్య, క్రాంతికుమార్, పత్తిపాటి అనిష, పోలీస్ సిబ్బంది, భక్తులు బందోబస్తు ఏర్పాటు చేశారు. Yeah.